మేడం చెన్నై నుంచి స్టాక్ వచ్చింది. డాక్టర్ చెక్ చేశాడా? అందరూ జెన్యున్ మేడం. వీళ్ళకి ఫోటోలు తీయించు. వెబ్సైట్ లో పెట్టు. వెడ్డింగ్ స్టార్ట్ చేయి. తీసుకెళ్ళు. నోట్లో సిగరెట్, చేతిలో మందు. పట్టుకో. ఎప్పుడు మత్తుగా ఉండాలి. నిన్ను చూడ్డానికి వచ్చిన నాకు మత్తెక్కిపోవాలి. నాకు అప్పగించిన 500 మన కంపెనీకి పని చేసిన చోటు నర్సింగ్లని ఎవరు హత్య చేశారు? ఈ లోడ్ బాంబే చేరే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళందరికీ చెప్పు. రాము మేడం, నూరి హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యాడు. వెళ్ళే తనికాలు. చెన్నై పాస్పోర్ట్స్ వేస్ ఆల్రెడీ చేంజ్. ఓకే మేడం. కేరళ రేపే లిఫ్ట్ చేస్తున్నా మేడం. కాకపోతే ఒక అమ్మాయిని లిఫ్ట్ చేయడమే కొంచెం కష్టంగా ఉంది. అన్నతో వచ్చింది. అన్నం లేపే మేడం. ఎవరికి డౌట్ రాకూడదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక స్టాఫ్ ని తీసేయండి. ఆఫీస్ ని క్లోజ్ చేయండి. అకౌంట్స్ అన్ని తగల పెట్టేయండి. ఓకే, అలాగే మేడం. ఎవరతను? నీకు సపోర్ట్ చేసిన ఆఫీసర్ పేరేంటి? అతని పేరు మురళి, క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. చూడమ్మా, ఓ సాధారణ బార్ గర్ల్ గా జీవితాన్ని మొదలుపెట్టి ఓ భాయికి డ్రీమ్ గర్ల్ గా మారి ఆ క్రిమినల్ ఆసాద్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ గర్ల్ గా మారా. మరి ఇప్పుడు ఇలా అమాయకంగా నటిస్తూ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఏదో చెప్తుంటావుగా, చెప్పు. బాయ్ చెప్పినట్టు అమ్మాయిని కిడ్నాప్ చేయడం తప్ప. ఏయ్ బాయ్, తిరిగి మళ్ళీ నీ జీవితంలోకి ఎలా వచ్చారు చెప్పు చెప్పు. వన్ డ్రింక్. వినబడింది? ఎనీ బ్రాండ్ ఏంటి? చాలా వార్ చేస్తున్నావు. సిగరెట్ తెప్పించాం కదా అని డ్రింక్ కూడా తెప్పించమంటావా? ఆయన ఆఫీస్ లో అనుకున్నా, ఆఫీస్ లో బాయ్ అనుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ చెప్పింది నాకు కాదు నీకు. అదే సార్, మీకు చెప్పినా నాకు చెప్పినా మన డిపార్ట్మెంట్ కే కదా చెప్తోంది. సార్, ఇందాక మీరే కదా సార్ చెప్పారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి మనకి కావాల్సింది మనం రాబట్టుకోవాలని. ఏంటి సెట్ అయ్యారా? సరే తెప్పించు. అలాగే. యాక్చువల్లీ ఎలా చేశావు చెప్పు. కంపెనీలో అమ్మాయిల్ని వేలానికి పడ్డారని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. సరే, చంపినట్టుగా నువ్వే ఒప్పుకుంటున్నావు. చోటు ఎలా చనిపోయాడు? అతన్ని ఎవరు చంపారు చెప్పు. చెప్పు చెప్పు అని అడుగుతున్నారు కదా, ఏదో ఒకటి ఆర్డర్ చే. ఏంటండి, కామెడీ చేస్తున్నారా ఇంట్రాగేట్ చేస్తున్నారా? ఏ బిర్యానీ తెమ్మంటుంది ఇప్పుడు? వన్ పిజ్జా. యూనో యూ లక్కీ ఫెలో, బిర్యానీ కాకుండా తగ్గు రెట్లు పిజ్జా చెప్పింది. తెప్పించు. రెండు పిజ్జా. రెండోది నీక. ఓహో, మీకు కూడా కావాలా? మూడు పిజ్జా. చెప్పు యాక్చువల్లీ ఎలా చేశావు? అమ్మాయిల్ని కాపాడడం కోసం ఈసారి చోటుని అటాక్ చేశాను. నిజం చెప్పలేదని చోటుని కూడా.
know, it's weird. జనరల్గా ఇంటర్గేషన్ లో పోలీసులే టార్చర్ పెడుతుంటారు. నువ్వెట్టి పోలీసులని టార్చర్ పెడుతున్నావు? పాప డల్లైపోయారు చూడు. అది సరేలేండి సార్, బాయ్ హాస్పిటల్ ఎలా చచ్చిపోయాడో అది అడగండి. ఎస్, బాయ్ని కూడా నువ్వే చంపావా? లేదు, బాయ్ని చంపడానికి హాస్పిటల్కి రాముని పంపించాను. నూరి హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాడు. ఎలాగైనా వాణ్ణి అక్కడనే క్లోజ్ చేయాలి. నేను వెళ్ళలేను, సెక్యూరిటీ టైట్గా ఉంది. అందుకే నిన్ను పంపిస్తున్నాను. టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఈ డబ్బుతో నీ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. అలా హాస్పిటల్ బ్యాక్ సైడ్ నే బాలు. దీనికి రియాక్ట్ బాలు చంపాడంటే నమ్మలేకపోతున్నాను సార్. నమ్మాలయ్యా? ఏ, ఇట్స్ ఎ 500 క్రోర్ స్కామ్. కరెక్ట్ కరెక్ట్. నీ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? తిన్నది తాగింది, నెక్స్ట్ తొంగుంటుంది, రైట్?